హాయ్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఈరోజు మనం టమాటా పచ్చడిని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. హీట్ ఎక్కగానే 2 టీ స్పూన్లంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగేటప్పుడు మూత ఉంచుకోవాలండి 2 నిమిషాలు. పచ్చిమిర్చి వేయించేటప్పుడు చాలా కమ్మటి వాసన అనేది వస్తుంది. 6 టమాటాలని ముక్కలుగా చేసి ఇలా వేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 రెమ్మలు చింతపండు. చింతపండు పోపులోనే వేస్తే టేస్ట్ బాగుంటుంది, తొందరగా మగ్గిపోతుంది అండి. నానబెట్టిన చింతపండు కాకుండా పోపులో వేస్తే బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు వేయకుండా సరే. టమాటో చట్నీ మనకు ఒకసారి చేసుకుంటే 4 రోజులు కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 1 వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. టేస్టీగా ఉంటుంది చాలా. 1 కట్ట పుదీనా. టమాటో చట్నీలో పుదీనా వేస్తే దాని రుచి అనేది రెట్టింపు అవుతుంది. టమాటో చట్నీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. దోశలకైతే ఇవన్నీ ఎన్నిగా ఉంటుంది. కొంచెం చిటికెడు జీలకర్ర వేసుకుందాము. 2 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బలు ఇష్టమైన వాళ్ళు 4-5 కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అది శరీరంలో ఉండేటువంటి కొవ్వును కలిగిస్తుంది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. 5 నిమిషాలు మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మాడకుండా చూసుకోవాలి, మాడితే రుచి అనేది పోతుంది. ఇలా మగ్గించుకున్నదాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. 1 గుప్పెడు పల్లీలను, వేయించిన పల్లీలు అండి. ఈ పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసినా కూడా టేస్టీ ఉంటుంది, మన ఇష్టం అండి. నువ్వులైనా పల్లీలైనా వేసుకోవాలి. రెడీ అండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే టమాటో పచ్చడి రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా మిక్సీలో వేసుకున్నటువంటి టమాటో పచ్చడి రెడీ అండి. ఇది దోశల్లోకి కానీ, ఇంకా ఇడ్లీల్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది. ఇలా కొత్తిమీరతో దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సింపుల్ అనే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.